ఇది నా 50th ఇయర్ యాజ్ అన్ యాక్టర్. మొత్తం నా జీవితానికి కారకులు నా తల్లిదండ్రులు, అలాగే అడుగడుగున నా గురువులు. సో గురువుకి పట్టాభిషేకం చేస్తున్న ఈ సార్ సినిమా నిజంగా మా అందరి అదృష్టం. ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఫిలింలో యాక్ట్ చేయడం, ఇందులో ఒక మంచి క్యారెక్టరు, అదేమిటో ఈ పత్తి పాపారావు గొడవ ఏమిటో, ఆ సిరిపురం కథ ఏమిటో మీరందరూ ఈ 17 థియేటర్స్కి వచ్చి మా వాత్తిని మా సార్ని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా ఒక్కచోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. లే, బయలుదేరు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. వింటేవి డైలాగులే, చదివితే పదాలే, కానీ ఆచరిస్తే అస్త్రాలు. అలాంటి బ్రహ్మాస్త్రం మనందరి సార్. సో నేను మద్రాసులో పుట్టి పెరిగి